शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्रीगुरुभ्यो नमः। ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి। చాలా పవర్ఫుల్గా ఉంటారు వీళ్ళు, తెలివిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, భయపడే తత్వం వీళ్ళకి లేదు, పైగా ఇంటెలిజెంట్ ఫెలోస్, అంటే ఒకసారి చెప్తే వాళ్ళు గుర్తుండిపోయే తత్వం కూడా ఉంటుందండి। పైగా మీ రాశిలోనే రవి ఉండడం వలన పైగా 15వ తారీఖు వరకు ఉంటాడు, ఆ తర్వాత ఎవరు వస్తారు, కుజుడు వచ్చేస్తాడు, శుక్రుడు కూడా ఉంటాడు। అంటే ఏంటంటే 12వ హౌస్ లాంటి లగ్నంలో ఉండము, రవి ఉండడం వలన ధైర్యం ఎక్కువ ఉంటుందండి, పవర్ఫుల్। లగ్నంలో రవి కుజుల కాంబినేషను, రవి తర్వాత కుజుడు వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి ధైర్యం ఎక్కువ, కానీ కొద్దిపాటి చికాకులు, కోపము, మనస్పర్ధలు ఇవన్నీ మీకు వస్తుంటాయి। ముక్కోపం ఉంటారు సరా, అది మీకు వస్తుంది ఎందుకంటే రవి వలన, కొంతమంది కుజుడు వలన కూడా కోపం ఎక్కువ అధికంగా ఉంటుంది, కానీ చాలా చాలా మంచివాళ్ళు మీరు। ఇంకా శని ఉన్నాడండి, 15వ తారీఖు నుంచి రవి కూడా వచ్చేస్తాడు కదా, ఈ రవి 9వ హౌస్ లాంటి ద్వితీయంలో ఉంటాడు, పైగా శని కూడా మీకు ద్వితీయ భావంలో ఉంటాడు, బుధుడు కూడా ఉంటాడు। ఈ వల్ల కాంబినేషన్ ఏంటంటే శని ఏం చేస్తాడంటే, ఫస్ట్ పాయింట్ ఏం చేస్తాడంటే మీకు మాట బ్రహ్మాండం కోడేట్ చేస్తాడు, వాక్కు బ్రహ్మాండం కోడేట్ చేస్తాడు, అలాగే ఎదురు వాళ్ళని ఆకర్షించిన తత్వం మీకు ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, కానీ మీ ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో చిన్నపాటి తగాదాలు, మనస్పర్ధలు సృష్టించడానికి కారకుడు శనే। సో మీ రాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి కొద్దిగా మీకు అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడానికి కారకుడు శని అవుతాడు, కానీ రవి కూడా కాంబినేషన్ ఉన్నాడు కాబట్టి, బుధుడులో ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన సంపదలు మాత్రం ఇచ్చి తీరుతారు, ఈ బంధువుల్లో గౌరవం దక్కుతుంది, అలాగే చాలామంది కూడా సింగర్స్కి వాళ్ళ యాంకర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి। ఇంకా 3వ భావం చూద్దాం, గురుడు ఉండడం వల్ల ఏమవుతుంటే ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, మీ తమ్ముడు కలుస్తూ ఉంటారు, మీ స్ట్రాటజీ బాగుంటుంది, ఒక పని తలబెడతారు, ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు వదిలిపెట్టరు, చాలా పవర్ఫుల్, ఒక శుభవార్తలు వింటారు, మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా ఉన్న వాళ్ళకి చాలామందికి అభివృద్ధికరంగా ఉంటుంది। ఇంకా 5వ స్థానానికి వెళ్దామండి, అసలు 4వ భావాన్ని చూస్తే 4వ భావానికి కుజ దృష్టి ఉంది కదా, అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పైగా 2వది ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, తర్వాత ఏమో వ్యవసాయదారులు కూడా వాళ్ళకు కూడా అండి కొద్దిపాటి అవకాశాలు బాగుంటాయి, కొంతమందికి మాత్రం ఏమవుతుంటే సకాలంలో పంటకు చేతికి రాకపోవడము, ధనం కూడా సరిగ్గా రాకపోవడం కొద్దిపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది। ఇంకా 6వ భావం చూద్దామండి, 6వ భావానికి రవి దృష్టి, రాహు ఉన్నాడు, 6వ భావంలో రాహు, 6వ భావానికి కుజ దృష్టి, కాస్త దోషాలు ఉన్నారు, అయినప్పటికీ కూడాను 6వ భావంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా చదువుతున్నా, అయితే ఉద్యోగాల కోసం అప్లై అవుతున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే రాహు 6వ భావంలో ఖచ్చితంగా యోగించి తీరుతాడు, పైగా రాశ్యాధిపతి కూడా మీ రాశిలోనే, అంటే 6వ భావాధిపతి కూడా మీ ధనురాశిలో ఉండడం వలన ఒక యోగమే, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు। ఇంకో పాయింట్ ఏంటంటే కుజ దృష్టి కూడా 6వ భావంగా ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, వాళ్ళకు కూడా అండి మంచి మంచి పదవులు రావడము, గౌరవంగా ఉండడము, ఒక వాళ్ళ యొక్క మాట తీరు బాగుండము, ముఖ వర్చస్సు చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది, అంటే ఒక విధంగా చెప్పాలంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ, మీ మేనమామలు చాలా బాగుంటారు, అలాగే శత్రు భయం మీకు లేకుండా కుజుడు కాపాడుతాడు, అలాగే స్టాంపింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నారు కదా, అక్కడ స్టాంపింగ్ అవుతుంది, విదేశీయానం జరగడానికి అవకాశాలు ఉన్నాయి, అక్కడ మీకు రావాల్సినటువంటి అంటే సంపదలు, అంటే H-1 వీసా కానీ, లేకపోతే స్టాంపింగ్ HR VR పర్మనెంట్ PR గ్రీన్ కార్డు హోల్డర్ అవడం అవకాశాలు ఎక్కువ। 7వ భావాధిపతి కూడా 2వ భావంలో ఉండడం వలన వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో సంపదలు కలుగుతాయి, అలాగే కుటుంబంలో సంపదలు కలుగుతాయి, అలాగే మీ భార్యాభర్తల మధ్య విషయంలో తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఆదాయం ఉంటుందండి, అది ఖచ్చితం। తర్వాత మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, మనస్పర్ధలు రాకుండా వాళ్ళ వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ। ఇంకా 8వ స్థానం చూద్దాం, 8వ స్థానానికి రవి దృష్టి, శని దృష్టి, బుద్ధి దృష్టి, కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పైగా మీరు చాలామంది కూడా నీళ్ళల్లో ప్రయాణం చేస్తుంటారు, నీళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే శని ఉన్నాడంటే కర్కాటక రాశి అవడం వలన నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది, అదే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చిన్న చిన్న దెబ్బలు తాగడానికి అవకాశం ఉంది, కాకపోతే మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ని కలవడము, ఇవన్నీ కూడా కొద్దిగా అవకాశాలు అష్టమ స్థానానికి శని దృష్టి రవి దృష్టి బుధ దృష్టి ఉండడం వల్లనే. ఇంకా నైన్త్ భావం కొద్దామండి. నైన్త్ భావం ఎక్కడ చెడిపోయింది, ఎక్కడ చెడిపోవాలా, నైన్త్ భావాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం, నైన్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారు, గురువులను సందర్శిస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, ఎక్కడ కూడా డౌట్ లేదు. పైగా తీర్థయాత్రలే కాకుండా పుణ్యక్షేత్ర దర్శనము, నిరంతరం భాగ్యవృద్ధి, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగబోతున్నాయి. అలాగే కొంతమంది ఉంటారు కదండి, కొంతమంది పీఠాధిపతులు కలవడం, కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా అంటే దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అవన్నీ జరగబోతున్నాయి. అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించబోతున్నాయి. ధనం సకాలంలో మీ చేతికి వస్తుంది అనమాట. ఫారిన్ వెళ్ళాలంటే ధనం కావాలి, లోన్ పెడుతుంటాం, సకాలంలో ఆ డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావన ఉన్నాడు కాబట్టి, నైన్త్ హౌస్కి గురుదృష్టి ఉంది కాబట్టి ఏమీ భయపడతాం అవసరం లేదు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది, ముఖ్యంగా గోల్డ్, తర్వాత వస్త్ర వ్యాపారాలు, ఇవన్నీ కూడానండి. అంటే అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే గురుదృష్టి ఉండడం వలన అనేక రకాలుగా వ్యాపారస్తు సంస్థలకు కూడా ధనాదాయంతో పాటు వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమస్థానంకి బుధుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, మంచివాడు కాదు, ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ధనాదాయం రావడము, ధనం పెరగడానికి అవకాశాలు ఎక్కువ. పైగా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి మీకు చాలామందికి, కానీ పోస్టింగ్ మాత్రం దూరంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ఇంకా ఇంకో విధంగా ఇది చూస్తారంటే దశమస్థానంలోనే గవర్నమెంట్ ప్రొవిషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో కానీ అనేక రంగాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు సూచిస్తున్నాయి. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా లాభస్థానం చూద్దాం. లాభస్థానం ఎక్కడ చెడిపోవాలి, గురుడు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, లాభాధిపతి కూడా లాభాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. అంటే లాభాలు ఖచ్చితంగా గడించడానికి అంటే రావడానికి అవకాశం ఎక్కువ. నైన్త్ భావాన్ని గురుడు చూస్తున్నాడు, లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి ముఖ్యంగా వ్యాపార సంస్థలకి, అది కూడా గోల్డ్, వస్త్ర వ్యాపారులు, అలాగే అనేక రకాల వ్యాపార సంస్థలకు కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ గురుదృష్టి వల్లనే. లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే మీకంటే పెద్దవాళ్ళు, మీకంటే పైవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. మీకు జాలి దయాగుణం ఎక్కువ కదండి, ఎదుటి వాళ్ళని బాగా చూసే తత్వం మీకు ఉంటుంది. ఇంకా 12వ భావం చూద్దాం. 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ కేతు కూడా కలిసి ఉన్నాడు. దాన్ని సరళ యోగం ఉంటాం. సో యోగం విమల యోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వలన విదేశీయానము, విదేశాలు ఉండడానికి అవకాశం ఎక్కువ. కొంతమందికి హాస్పిటలైజేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే మెడిసిన్స్ వాడడము, డాక్టర్స్ కన్సల్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. 12th హౌస్లో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్నపాటి యాక్సిడెంట్స్ కానీ, చిన్నపాటి దెబ్బలు కానీ తగలడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయాణంలో జాగ్రత్త వహించవలసి వస్తుంది. దానివల్ల ఏమి భయపడవలసిన అవసరం లేదు. మీకు గురుడు బలం బాగుంది, మీ గురుడు చాలా బాగున్నాడు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, చక్కగా బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఆనందంగా ఉండాలని, జనవరి నెల మొత్తం హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడండి మనకి ఈ ప్రతి నెల లాస్ట్ మంత్లో కూడా ఈ నెల కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయండి ప్లానెట్స్ అన్నీ. పైగా కుజకేతువుల దగ్గర ప్లానెట్ పొజిషన్స్ అని, అంటే కుజకేతువుల దగ్గర ఉన్నాడు పాము సర్పదోషం, పైగా రాహుకేతువుల మధ్యలో, అంటే అపసవ్యక సర్పదోషం అన్ని రాశుల వాళ్ళకి ఏర్పడింది. సో ఈ దోషం పోగొట్టుకోవాలంటే ప్రతి రాశి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ, పాలాభిషేకం, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, అదే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, ఇవన్నీ చేసుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. అలాగే అపసవ్య కాసర్పదోషం ఉన్నాం కదా రాహుకేతుల మధ్యలో, మరి రాహుకేతుల యొక్క ప్రభావం కూడా మన మీద ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంగళవారం కూడా 3 to 4:30 మధ్యలో రాహుకాలం అని వస్తుందండి. ఆ రాహుకాలంలో అమ్మవారి గుళ్ళో చాలామందికి నిమ్మకాయలు కోసి డెప్పలు పిండేసి దాన్ని వెనక్కి తిప్పి నూనె పోసి వెలిగిస్తారు ఒత్తులు. వెనక చేసుకుంటే ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా డబ్బులు కట్టేసినా సరే చేసుకుంటే 9 మంగళవారాలు ఖచ్చితంగా మీకు ప్రభావం, రాహుకేతుల ప్రభావం మేమే పడకుండా మిమ్మల్ని వాళ్ళు కాపాడుతుంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఆయన కూడా 7 మంగళవారాలు చేసుకుంటే, ఈ రెమెడీ ఖచ్చితంగా చేసుకుంటే ఏ రాశి వాళ్ళైనా సరే ఈ కాలసర్పదోషం నుంచి ఖచ్చితంగా బయటపడతాం. ఇంకోటి అంటే ఇప్పుడు మనకు కొన్ని కరోనా అని అటువంటి కొత్త ఇవన్నీ ప్రబలుతున్నాయి, అవన్నీ మన జోలికి రాకుండా సుబ్రహ్మణ్యుడే కాపాడుతాడు. సో ఈ విధంగా మీరు చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు అండి మనం ఇప్పుడు గోచార రీత్యా ఫలితాలు తెలుసుకున్నాం. ఏంటంటే గోచార రీత్యా రకరకాల చాలామంది ఉంటారు, కానీ మనకనేది మన అందరికీ అక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మనం ఇప్పుడు పుట్టాము, టైము, ప్లేస్, ఏ ప్లేస్లో పుట్టాము అనేది అందరికీ తెలుస్తుంది. మనకు కూడా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు మనకు కూడా జాతకం చెప్పించుకుంటే బాగుంటుందేమో అని. ఖచ్చితంగా మీ కనుక అలా అంటే జనరల్గా మీరు కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమైనా ఉంటే మనం తెలుసుకోగలమండి. అంటే మీకు జనరల్గా ఏంటంటే లగ్నబలం, మీరు లగ్నబాధ ఎక్కడ ఉన్నాడు, దశలు ఏం జరుగుతున్నాయి, నవాంశలు ఎలా ఉన్నాడు, యోగాలు ఎలా ఉన్నాయి, అన్నీ మీరు తెలుసుకోవాలి కదా. ఏమాత్రం మీకు తెలుసుకోవాలనిపిస్తే ఈ క్రింద మనకి ఒక్కసారి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఇస్తానండి.